దర్శి నగర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నేడా రేపా అన్నట్లుగా వస్తున్న వార్తలు దర్శి ప్రజల్లోనూ రాజకీయ పక్షాల్లోనూ ఎన్నికల వేడిని పుట్టిస్తున్నాయి దర్శి నగర పంచాయతీకి తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నుండి ఒకే సామాజిక వర్గం నుండి చైర్మన్ అభ్యర్థులను రంగంలోకి దించే యోచనలో ఇరు పార్టీలు ఉండడంతో దర్శికి మొదటి చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనది ఆసక్తిని రేకెత్తిస్తుంది అంతేకాకుండా ఎన్నికల బరిలో కాపు వర్సెస్ కాపు అన్న సందంగా మారడంతో ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తుంది నగర పంచాయతీ పరిధిలో మొత్తం ఇరవై ఎనిమిది వేల పైచీలకు ఓటర్లు ఉండగా ఇరవై వార్డులుగా విభజించారు మొత్తం నలభై పోలింగ్ కేంద్రాలను కూడా అధికారికంగా గుర్తించడం జరిగింది ఒక్కో వార్డులో కనిష్టంగా పదమూడు వందల నుండి గరిష్టంగా పద్నాలుగు వందల వరకు ఓటర్లు ఉండబోతున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల నుండి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ మండల పరిషత్తుల్లోనూ సత్తా చాటింది ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఇక దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లోనూ దూకుడు ప్రదర్శించే విధంగా ఆ పార్టీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే ఆశీస్సుల కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు విద్యా సంస్థల అధినేత వైవి సుబ్బయ్య ప్రముఖ వ్యాపారి చెట్టి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముత్తినీడి సాంబయ్య ఎమ్మెల్యే ఆశీస్సుల కోసం వారి వారి ప్రయత్నాలు సాగిస్తున్నారు ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నుండి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పమిడ్ రమేష్ నేతృత్వంలో దివంగత ఎమ్మెల్యే నార్పశెట్టి శ్రీరాముల కుటుంబం నుండి మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావు వారి సతీమణి శారద సోదరుడు పిచ్చయ్య ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం నగర పంచాయతీ ఎన్నికల వ్యవహారం భారీ వ్యయంతో కూడుకున్నది కావడంతో ఇరు పార్టీలు ఆర్థిక పరిపుష్టి కలిగిన అభ్యర్థులను రంగంలోకి దించాలనే ఆలోచనలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా దర్శి నగర పంచాయతీ తొలి చైర్మన్గా ఎవరు కాబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది